రైతు అప్పు తీర్చలేదని సహకార బ్యాంక్ సిబ్బంది దౌర్జన్యానికి దిగారు. వడ్డీ వ్యాపారం తలపించే రీతిలో దౌర్జన్యం చేశారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం మదనపురం గ్రామంలో అధికారులు ఓ రైతు కొడుకు ఇంట్లో సామాన్లు స్వాధీనం చేసుకోవడం సంచలనం కలిగించింది. మోహన్ అనే రైతు 2021లో వ్యవసాయ రుణం తీసుకున్నాడు. అప్పు తీసుకున్న మోహన్ వ్యవసాయ శాఖకు హైదరాబాద్ లో కూలీ పని చేసుకుని జీవిస్తున్నాడు. అతడి కొడుకు వీరేందర్ మదనపురంలో నివసిస్తున్నాడు. మోహన్ హైదరాబాద్ లో ఉంటూ ప్రతి నెల వడ్డీ సక్రమంగా చెల్లిస్తూ వచ్చాడు. ఇటీవల 3 నెలల వడ్డీ చెల్లించడం ఆలస్యం అవటంతో బ్యాంకు మేనేజర్ మోహన్ కుమారుడు వీరేందర్ ఇంటిపై దౌర్జన్యానికి దిగారు. పోలీస్ సిబ్బందితో సహా కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురిచేసి తలుపులన్నీ లాక్కొని వెళ్లారు. నా పేరు భూపతి వీరేందర్. మదనపురం గ్రామం పిలుపల్తండ. నా డిసిసి బ్యాంక్ లో 450,000 లోన్ ఎత్తుకున్నది భూపతి మోహన్ సన్న భార్య. నా జస్ట్ నా ఫోన్ నంబర్ లింక్ అప్ కొరకు నన్ను హింసించి ఈ దౌర్జన్యం చేసిర్రు. టీవీ హోమ్ థియేటర్ బాక్స్ బల కొట్టిరు. మా భార్యను ఎట్లా పడితే అట్లా నెట్టేసిర్రు. ఇద్దరు ఆడలు వచ్చి కానిస్టేబుల్ ఇట్లా ఏఎస్ఐ వచ్చి మా పరిస్థితి ఘోరంగా ఉంది. మా నాన్న మతి లేని స్థితిలో ఉన్నాడు. మా నాన్న పరిస్థితి ఘోరంగా ఉంది. లివర్ ప్రాబ్లం వల్ల మా నాన్న ఆరోగ్య స్థితిలో మా యశోద హాస్పిటల్లో పడి ఉన్నా కూడా బయట వచ్చి మా అమ్మ కూలి పని చేసి కూడా మొన్న 20,000 కట్టినా మొన్న 40,000 కట్టినా ఒక కిస్తు వేళ కట్టినా ఒకటి కిస్తు డీవ్ ఉంది. 60,000 కోసమే మా నాన్న ఇల్లు దౌర్జన్యం చేయకుండా నా ఇల్లు నాకు ఏ సంబంధం లేకుండా డిసిసి బ్యాంక్తో నాకు ఏ సంబంధం లేకుండా నా వచ్చి నా ఇల్లు వచ్చి దౌర్జన్యం చేసి రైతులం మేము ఎట్లా బతకాలి? ఎంత తోలు తీస్తే మేము 10 మంది ఎట్లా తిరగాలి? లోన్తో నాకు సంబంధమే లేదు. ఆ లోన్ వల్ల నా మొత్తం పరుగు పోయింది. మాస్టర్ యాడ్ చేసి నా పరుగు మొత్తం పోయింది అని మా ఏం చేస్తారో చేయండి.